నమస్తే, వెల్కమ్ టు i3 TV న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆస్పూరి మండలం కేంద్రమైన భినగిరి గ్రామంలో దళిత కుటుంబాలపై ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ వినోద్ కుమార్ తెలియజేశారు. శనివారం మీడియా సమావేశంతో మాట్లాడుతూ భినగిరి గ్రామానికి చెందిన దళిత యువకుడు నరసింహులు అదే గ్రామానికి చెందిన వేరొక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్లాడని అన్నారు. ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు రాత్రి 11 గంటల సమయంలో గోపాల్, సూరయ్య, రామంజిని మరో 8 మంది నరసింహులు ఇంటిపై దాడి చేశారని చెప్పారు. అలా ఒక దీని మీద ముగ్గురు నలుగురు ఒకేసారి డబల్ జియో పార్టీ అంటారు. సిఆర్పిసిలో ఒక సెషన్ ప్రకారం ఒకే ఇన్సిడెంట్ మీద 2-3 కేసులు కట్టేదానికి లేదు. కట్టినా కూడా దీంట్లోకి మెర్జ్ అయిపోవాలి, దీంట్లో కలిసిపోతుంది, ట్రైల్కి కలిసిపోతుంది. దాన్నే దీంట్లో కలపడం జరుగుతుంది. సో దీంట్లోనే కలుస్తారు. ఎవరైతే నష్టం జరిగినారో ఇల్లు వాళ్ళు కూడా ఆ యొక్క సాక్ష్యాధారాలన్నీ ఈ కేసుకే కలిసిపోతాయి. ఈ కేసులో ఓకే. శ్రీవితో i3 TV న్యూస్. సరణిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.